సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం జేపీతాండ, నాగరాజుపల్లి, ఖానాపూర్, తిమ్మాయిపల్లి, అక్కినపల్లి, కొండంరాజుపల్లి పలు గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తడిసిన ఉమా వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ జాబా శ్రీకాంత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బద్దిపడిగ కృష్ణారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి 30/5 తారీఖు తర్వాత మీరు చేసే కార్యక్రమాలు ఎవరైనా తప్పు చేసిన వారికి 500 ఫైన్ వేస్తారు గ్రామ పంచాయతీ. చెప్తే మేము అన్ని చేపిస్తాము. ఇంకొకటి ఏంటంటే, మనము ఇది 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం సీఎం పెట్టింది. ఇది పెట్టింది కానీ 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం కూడా మన మహిళలతోటి. ఇది సర్పంచ్ ఇది రోడ్ సాప్ చేపిస్తాడు, మోరీలు తీపిస్తాడు, ఇవన్నీ చేపిస్తారు కానీ మన ఇళ్లలోకి వచ్చి అయితే చెయ్యరు కదా. మన ఇళ్లలో చేసుకొని మనం చేసుకుంటేనే మనకు మన ఇంట్లో భాగస్వామ్యం కూడా ఉండాలనేది గౌరవ మంత్రి గారి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఏంటంటే, ప్రతి మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా మహిళా గ్రామ సభలు కూడా ప్రతి గ్రామానికి ఎక్స్క్లూజివ్లీ అంటే ప్రత్యేకంగా మహిళా గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పారు. మహిళా గ్రామ సభల ద్వారా ఏంటంటే, మీరు కూడా ఏంటంటే ఏమున్నా మహిళా మీరు నెలకొని జరిగే సమావేశాలు ఏదైతే పొదుపు సంఘాల సమావేశం ఉంటే ఏముంటుంది, మిత్తీలు, లెక్కలు, అప్పులు, బ్యాంక్ ఏమైనా వచ్చేదా, బ్యాంక్ లింక్ ఏదా, ఇవి తప్ప ఏదైతే మాట్లాడుతుంది అని మన గ్రామం గురించి మాట్లాడుకునే అవసరం కూడా రావాలి. మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు మరి ప్రణాళిక బద్దంగా పనులు చేసుకోవాలి. మరి రాబోయే రోజుల్లో కూడా